నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. స్ట్రైట్ క్వశ్చన్, ఎన్నికల శంఖారావం మోగింది, పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించేశారు, అందరూ రంగంలోకి దిగేశారు. అయితే ఈసారి త్రిముఖ పోటీ జరుగుతోంది. ఈ త్రిముఖ పోటీలో మరి ఈసారి ఓటర్ ఎవరికి పట్టం కట్టబోతున్నారు? చంద్రబాబు నాయుడు మిషన్ 150 సంక్షేమ పథకాలు గెలిపిస్తాయా మళ్ళీ? మరి జగన్ ఫ్యాన్ స్పీడ్ తిరుగుతుందా లేదు అని చెప్పంటే జనసేనాని ఈసారి ఒంటరిగా రంగంలో దిగుతున్నారు. ఎలా ఉండబోతోంది ఈ ఎన్నికల్లో? ప్రస్తుతం మనం ముమ్మిడివరం న్యూస్వర్గంలో ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీ దాట్ల సుబ్బరాజు గారినే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు జనంలోకి దింపారు. రెండోసారికి మళ్ళీ టికెట్ ఇచ్చి గెలిచి రా అని చెప్పారు. మరి ఈ నేపథ్యంలో ముమ్మిడివరంలో ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? సంక్షేమ పథకాలు గెలిపిస్తాయా? మరి ప్రభుత్వ వ్యతిరేకత నిజంగా ఉందా? మరి దాట్ల సుబ్బరాజు గారి నాయకత్వం ప్రజలకు అందుబాటులో ఉందా? ఏ ఫ్యాక్టర్స్ ఆయన మళ్ళీ గెలుపు బాట దిశగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది? ఇవన్నీ ఒకసారి వారిని అడిగి స్ట్రైట్ క్వశ్చన్ ద్వారా ముమ్మడివర్ న్యూస్ వర్గ ప్రజలకి మీకు అందిస్తుంది ప్రైమ్ నైన్ న్యూస్. రెడీగా ఉండండి సుబ్బరాజు గారికి. ఓకే బుచ్చిబాబు గారు, మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, మరి మిషన్ 150 అనేది ఈసారి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇస్తున్నటువంటి గిఫ్టా? కాదు, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు బాగా ఉంది, మేమే గెలుస్తాం, ఫ్యాన్ స్పీడ్ దిగుతుందని చెప్పేసి అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఏమీ లేదు. ఈ 5 సంవత్సరాల్లో గత 10-15 సంవత్సరాల కంటే ఎక్కువ సంక్షేమ అభివృద్ధి చేసి ఈరోజు ప్రజలలోకి వెళ్తున్నాం. మరి ఆ రోజు మరి ఏమీ చేయకుండా నేను ప్రజల్లోకి వచ్చినప్పుడే మరి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా 29,500 ఓట్ల మెజార్టీతో నన్ను ఆయన ఆశీర్వదించి అసెంబ్లీకి పంపారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు రెండోసారి నాకు అవకాశం ఇచ్చారు. మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి నేను చేసింది అయితే నియోజకవర్గంలో 1800 కోట్లు పైబడి తెచ్చి సంక్షేమ అభివృద్ధి చేసాం. ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు వేసాం. ప్రతి ఆడపడుచుకి పసుపు కుంకుమ 2 విడత ఇచ్చాం. 36,000 మందికి పెన్షన్స్ ఇస్తున్నాం. అదేవిధంగా 32,000 రైతు కుటుంబాలకి ఈరోజు మనం రైతు రుణమాఫీ చేసాం. 10,000 కుటుంబాలకి అన్నదాత సుఖీభవ ద్వారా 15,000 రూపాయలు ఇస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారి యువనేస్తం ద్వారా 2,000 రూపాయలు ఇస్తున్నాం, అది 3,000 చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి అదే కాకుండా ఈవేళ మరి NTR వైద్య సేవ ద్వారా ప్రతి కుటుంబానికి 2,55,000 5 లక్షలు చేసాం. మరి ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడూ లేవు. చంద్రన్న బీమా ఉంటే 5 లక్షల నుంచి 10 లక్షలు చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి ఎప్పుడూ జరగలేదు. ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డు ఇచ్చాం, గ్యాస్ ఇచ్చాం, ప్రతి ఇంటికి సిమెంట్ రోడ్డు వేసాం, ప్రతి వీధికి LED బల్బులు పెట్టాం, ప్రతి ఊరికి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కట్టాం. ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా అఖండ స్వాగతం పచ్చి పలికి ఆరతులు ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే గ్రామాల్లో ఇంత పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయలేదు. ఇంత క్రైసిస్లో మరి ముఖ్యమంత్రి గారు 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్న సంపదను సృష్టించి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సంక్షేమాన్ని ఇవ్వడంలో ఈ రాష్ట్రం మొట్టమొదటి ప్లేస్లో ఉంది. పక్క రాష్ట్రాలతో చూసుకుంటే మన రాష్ట్ర పనితీరుకి 670 అవార్డులు వచ్చిందంటే ఒక్క ముఖ్యమంత్రి గారు అధికారులు పనిచేసే తీరు. ఈరోజు ఒకటే ఆలోచిస్తున్నారు ప్రజలందరూ కూడా. మరి ఈరోజు జరిగే ఎలక్షన్స్ ఒక నీతికి అవినీతికి జరిగే ఎలక్షన్స్, ఒక ధర్మానికి అధర్మానికి జరిగే ఎలక్షన్స్, ఒక అనుభవానికి అహంకారానికి జరిగే ఎలక్షన్స్. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, 9 సంవత్సరాలు నవ్య ఆంధ్రప్రదేశ్లో, 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర ప్రజల్ని కాపాడే ప్రయత్నం చేసుకుంటూ వస్తే రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఇలా అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలన్నది క్లియర్గా అందరూ ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఈ రాష్ట్రానికి? తండ్రిని అడ్డం పెట్టుకుని దోచుకున్నాడు 1 లక్ష కోట్లు. ప్రతి శుక్రవారం మరి కోర్టుకు వెళ్ళే పరిస్థితి, 18 నెలల జైలు జీవితం అనిపించాడు. మా నియోజకవర్గం నుంచి కోడికెత్తి కేసు క్రియేట్ చేశాడు. అదేవిధంగా మరి వాళ్ళ చిన్న అన్నది ఏ విధంగా జరిగింది ప్రజలందరూ కూడా చూస్తారు. ప్రశాంత్ కిషోర్ లాంటి బీహారీని తీసుకొచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న ఓటర్లన్నీ తీసేసే ప్రయత్నం చేసి విషయంలో టీడీపీనే చేసింది అని చెప్తున్నారు. మీరే ఉంటారు మా నియోజకవర్గ అభ్యర్థి తానేళ్ళ లంకాతను శ్రీనివాస్ క్లియర్గా వైసీపీ అభ్యర్థి, అతను క్లియర్గా అతను సానుభూతి వస్తుందని చెప్పినా ఒప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పి అతను కుమ్మించిన మరి ఇలా చిట్టుగానే ఏ తీర్పు ఇచ్చినా మరి సానుభూతిగా చేశారని చెప్పి పబ్లిక్గా చెప్పారు. అందరూ కూడా చూశారు ఎన్ని డ్రామాల కట్టినా వారికి
మద్దతు మాత్రం ఈ ప్రజల పలకర చూపించారు. ఎందుకంటే వాళ్ళు ప్యాక్షన్ రాజకీయాలు చేద్దామంటే ఇక్కడ తెలుగు ప్రజలు మా ఈ కోనసీమ ప్రాంత వాసులు కూడా ఎట్టు బస్సు సహించేది లేదు. సంక్షేమ పథకం గెలిపిస్తున్నారా? రుణమాఫీ జరిగిందా? పెన్షన్ వస్తుందా? రేషన్ కార్డ్స్ ఉన్నాయా? అయితే మీ మీద ప్రధాన ఆరోపణ ఏంటంటే, మీరందరూ వస్తున్నారని చెప్పారు, ప్రధాన ఆరోపణ ఏం చేస్తున్నారంటే వైసీపీ వాళ్ళు ముమ్మడి వర్గంల గురించి ఇంటింటికి ప్రచారం చేస్తున్నారంటే కేవలం వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకున్నారు, వాళ్ళ గ్రూప్ వాళ్ళకే ఇచ్చున్నారు, ప్రత్యక్ష కండువ గొప్ప వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పినారు. దీని గురించి మీరేం చెప్తారు మీ ప్రజలకి? ఈవేళ 36,000 మందికి పెన్షన్ ఇస్తా ఉంటే అర్హులైన ప్రతి ఒక్కరికి 99% 1% ఉండొచ్చు. పార్టీలకు అత్యధికంగా పెన్షన్ ఇస్తాం, పార్టీలకు అత్యధికంగా పసుపు కుంకుమ ఇచ్చాం. 64,000 మంది డోక్రా మహిళలకు పసుపు కుంకుమ ఇచ్చాం అంటే 64,000 మంది మా కార్యకర్తలు అయితే మరి ఇంకా ఆ పార్టీ పోటీ చేసి ఇప్పుడు 64,000 మంది కార్యకర్తలు డోక్రా మహిళలకు పసుపు కుంకుమ ఇచ్చామంటే 64,000 మంది మాకే మా మహిళలు ఉంటే వాళ్ళు పోటీ చేయాల్సిన అవసరం లేదు. 36,000 మందికి మరి ఈరోజు పెన్షన్ ఇస్తాం, 32,000 కుటుంబాలకి రైతు రుణమాఫీ చేసాం, 10,000 మందికి ఇల్లు ఇచ్చాం, 10,000 మందికి ఎస్సీబీసీ ఓసీ కార్పొరేషన్ ఇచ్చాం, 2,000 మందికి సీఎం సహాయాన్ని ఆదుకున్నాం. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా 2,50,000 నాకు పండి 98,000 కుటుంబాలకి లబ్ధి చేకూర్చాం. మరి ఈ ప్రభుత్వం అర్హుడైన ప్రతి ఒక్కరికి వాళ్ళ పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. క్లియర్గా రాష్ట్ర ప్రజలందరూ కూడా 11 April ఎప్పుడు వస్తుందో, 2 ఓట్లు సైకిల్ గుద్దు కొట్టు గుద్ది అత్యధిక మెజార్టీ చూస్తున్నారు. సూపర్ సక్సెస్ అన్నా క్యాంటీన్ మా కాటరంగంలో కూడా నెలకొల్పుతున్నారు, దగ్గరలోనే అయిపోతుంది కూడా. ముమ్మడివారంలో బ్రహ్మాండంగా ఉందని చంద్రబాబు నాయుడు గారికి దీవెనలు చేసేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారికి చేయాలంటున్నారు భోజనం తిన్న వాళ్ళంతా, అంత గొప్పగా ఉంది. వాళ్ళు చెప్పడం ఏంటంటే కేవలం వాళ్ళు వాళ్ళ కోటరీ మనుషులు తప్పించి బయట వాళ్ళకి ఎవరికి ఛాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి. అవునా? ఒక్క నిమిషం, వాళ్ళే తింటున్నారండి, ఆ పార్టీ వాళ్ళే తింటున్నారు ఎక్కువ, మా పార్టీ వాళ్ళ కంటే ఆ పార్టీ వాళ్ళు ఎక్కువ తింటున్నారండి అక్కడ. మరి ఎందుకు అలా చెప్తున్నారు? అది వాస్తవం కాదు, కేవలం ప్రజలకి ఏదో మబ్బి పెట్టాలి, ప్రజలకి ఏదో మబ్బి పెట్టాలనే తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. మేము పెట్టిన క్యాంటీన్లన్నీ వాళ్ళే భోంచేస్తున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళే తింటున్నారండి. 5 రూపాయలు సార్, ఆకాశం మీద ఉమ్మేస్తే ఆడి మీద పడుతుంది, బుచ్చుబాబు మీద బురద వెళ్తే ఆడి మీద పడుతుంది. ఇక్కడ బుచ్చుబాబు గెలుపు పక్కా, బుచ్చుబాబు. అడగని ఎందుకు మరి మరి అంతమంది చేస్తున్నప్పుడు మరి ఎందుకు అలాంటి ఆరోపణలు చేస్తున్నారు? మరి ప్రతిపక్షాలు ఏ వంకాలు అయినప్పుడు ఏదో వంక, ప్రతిపక్ష పార్టీలు ఏదో బురద చల్లకపోతే వాళ్ళకి జనాల్లో మనగడ ఉండదు. తెలియని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి తప్పుడు ప్రచారం చేయడం వాళ్ళ నైజమైంది. ఈరోజు ప్రజలందరికీ మీరు ఒకటే ఆలోచించండి, ఈవేళ 175,000 మందికి ఉపాధి మనం ఏ విధమైన సంక్షేమ పథకాలు అందించాం. మరి కేవలం మాకు 98,000 ఓట్లు వేసారు, మరి అటువంటిప్పుడు పార్టీ మన పార్టీకి చేసుకుంటే 98,000 మందికి చేయాలి. మొత్తం అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించాలన్నది ధ్యేయం. ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో అటువంటిది వన్ సైడ్గా చేసేది ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం వన్ సైడ్గా వాళ్ళే హౌసింగ్ అయితే ఇచ్చుకున్నారు. ఈరోజు అర్హుడైన ప్రతి ఒక్కరికి హౌసింగ్, 10,000 మందికి హౌసింగ్ ఇచ్చాం. మీరు ఎవరైనా 5 గురికి ఎక్కడైనా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేదు అని మొత్తం నియోజకవర్గంలో చెప్పిందే చాలు, మీరు ఏం చెబుతారు? మేము చేస్తాం ఎక్కడైనా మాకు సీఎం ఛాలెంజ్ రైట్ రైట్. కేసీఆర్ గారు మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటున్నారు, ఏంది రిటర్న్ గిఫ్ట్ తీసుకుంటున్నారా మీరు? రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్ ఈరోజు మరి వీక్ పార్టీ అయిన జగన్మోహన్ రెడ్డిని కలుపుకుని రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కాదు, మన రాష్ట్రాన్ని తాకట్టు పెడదామని చూస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారు. ఎందుకంటే మనకు ముంపు మండలాలనే మండలాలన్నీ కూడా వాళ్ళు లాక్కుని మన పోలవరం ప్రాజెక్టు అవ్వకూడదనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు కేసీఆర్. అదేవిధంగా మోడీ కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు పెద్ద ఎత్తున ఎంపీలు గెలిస్తే మరి కేంద్రంలో కీలకమైన పాత్ర పోషిస్తారని చెప్పి వాళ్ళిద్దరికీ భయంతో ఈరోజు మనం కుట్ర పన్ని ఈ రాష్ట్రాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి విభజన చేస్తే ఈరోజు మరి చట్టంలో పెట్టేది అన్నీ చేయాలని చెప్పి, కానీ ఈ నరేంద్ర మోడీ గారు వెంకన్న సాక్షిగా మరి ఆ రోజు విభజన హామీలు చట్టంలో పెట్టిన హామీలు అన్నీ కూడా పూర్తి చేస్తాను, ఒక్కడు కూడా పూర్తి చేయలేదు.
మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఒక్క సీటు రాకుండా చేశారు, అదేవిధంగా బీజేపీ కానీ బీజేపీ మద్దతు పార్టీలకు కానీ ఒక్క సీటు కూడా రాకుండా చేయడానికి ఆంధ్ర ప్రజలందరూ రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు 4 సంవత్సరాల నుండి ప్రత్యేక హోదా తీసుకురాలేదు? మరి ప్రత్యేక ఆయనతో కలిసి ఉంటే ప్రత్యేక హోదా వచ్చి ఉండేది కదా, ఉన్నన్ని రోజులు ఆయనతో పాటు ఉన్నారు, ఎందుకు తీసుకుని రాలేదు అని అడుగుతున్నారు. మీరేమంటారు? ధర్మదీక్షలు చేశారు కానీ అదంతా అధర్మ దీక్షలు కూడా ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు, మీరేమంటారు? ఏమి కాదు, ఎందుకంటే 4 సంవత్సరాలు, ఎందుకంటే అక్కడ క్లియర్గా ఆ రోజు ఎలక్షన్స్లో మోడీ గారు అధికారంలో కేంద్ర ప్రభుత్వం అధికారం వస్తున్నారు క్లియర్గా ఉన్నప్పుడు మనం పొత్తు పెట్టుకున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం విడిపోయి చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి అటువంటినప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండాలని వెళ్తే ఎప్పటికప్పుడు చేస్తా లోటు బడ్జెట్ ఎప్పటికప్పుడు చేస్తానని చెప్పి నమ్మించి మరి 4.5 సంవత్సరాలు చేయకపోవడంతో మరి ఎలక్షన్స్ ముందు వస్తున్నాయి, న్యాయం చేయట్లేదు, మనకి ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ లోటు బడ్జెట్ని భర్తీ చేసుకోవాలి, ఈ రాష్ట్రానికి విభజన చట్టంలో పెట్టిన హామీలన్నీ నెరవేర్చుకోవాలని చెప్పి అప్పటి నుంచి కూడా మరి ధర్మ పోరాట దీక్షలు చేసి మరి ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష పెడితే ఎంతమంది వచ్చి మద్దతు తెలిపారో మీరు అందరూ కూడా చేశారు. రాష్ట్ర దేశవ్యాప్తంగా మరి 10-15 మంది ముఖ్యమంత్రులు, 3-4 ప్రైమ్ మినిస్టర్లు, మాజీ ప్రైమ్ మినిస్టర్లు కూడా వచ్చి ఈరోజు మన పార్టీకి మద్దతు పలికారంటే అది ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకం. ఎట్టి పరిస్థితుల్లో తప్పనిసరిగా మన రాష్ట్రానికి కావాల్సిన మరి ప్రత్యేక హోదాకులో విభజన చట్టాలు హామీలు పెట్టిన అన్నీ కూడా నెరవేర్చుకునే కొరకు పోరాటాలు చేస్తూ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర హక్కులు అన్ని కాపాడుకుంటాం. ఎవరు ఇందులో సక్సెస్ అయ్యారంటారు? ప్రత్యేక హోదా రాకపోవటం అనేది ప్రధాన అంకారం. ఇప్పుడు జనసేన పార్టీ అని కూడా చెప్తారు, మేము చేస్తాం ప్రత్యేక హోదా గురించి అని. ఇప్పుడు జగన్ కూడా మేము రాజీనామాలే చేస్తాం ఏకంగా అంటున్నారు, మీరు ధర్మదీక్ష చేస్తామని చెప్పంటున్నారు, కానీ ప్రత్యేక హోదా రాలేదు. రాజీనామాలు ఒక డ్రామా రాజీనామాలు అవన్నీ కూడా అవన్నీ పనిచేసి కాదు, ప్రజలకు ఆలోచన చూస్తున్నారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మరి 27 సార్లు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తే మరి కనీసం ఇంటర్వ్యూ ఇవ్వకుండా పంపాడంటే మరి అటువంటి వ్యక్తి కక్ష సాధింపు ఎందుకంటే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఎటైనా టర్న్ చేయగల కెపాసిటీ నాయకుడి దగ్గర ఉంది, ఇతన్ని మనం పాతి పెట్టాలని చెప్పి కుళ్ళుతో ఈరోజు మనకేం చేయలేదు. మరి ఎంపీలు అంతలా పోరాడారు, సుమారు 2-3 నెలలు అసెంబ్లీ పార్లమెంట్ని ముట్టడి చేసి మరి ఎంత పోరాడినా ఎటువంటి వివక్ష చూపించకుండా ఎటువంటిది మనకు లబ్ధి చేయటంతో మరి ఆ పార్టీ నుంచి వీడి ఈరోజు మనం ధర్మ పోరాట దీక్ష ద్వారా ప్రజల దగ్గరకు వచ్చి మరి ముందుకెళ్తాం. చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు ఒక స్టేట్మెంట్, 1000 కోట్ల రూపాయలు జగన్కి సపోర్టుగా కేసీఆర్ గారికి డంప్ చేశారు. జగన్ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో గులాబీ కార్లు, కేసీఆర్ కార్లు తిరుగుతున్నాయి. మేము 3వరంలో కూడా తిరుగుతున్నాయా కార్లు? అక్కడ కూడా 3వరం వైసీపీ అభ్యర్థి కూడా 1 కోటి రూపాయలు వచ్చేసినాయా? అందరికీ మస్తుగా పంపారు, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వానికి మన రాష్ట్రాన్ని ఉన్న బానిసలు చేయాలని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి తాకట్ల పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అక్కడ నుంచి డబ్బు తీసుకోవటం, అదేవిధంగా మరి ఈరోజు వాళ్ళు ప్రచార రథాలు అన్నీ కూడా ప్రచార రథాన్ని కలరేశారు తప్ప సీట్లు ఎక్కడ గులాబీ రంగు మార్చకుండా ప్రచార రథాలు కూడా చాలా నియోజకవర్గాలకు పంపారు. మరి నిన్నే మరి లోకేష్ గారు కూడా మాకు వస్తే పెద్ద ఎత్తున మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి ఆశీర్వదించి పంపించారు. ఎందుకంటే బ్రహ్మాండంగా మా మీటింగ్ కూడా సక్సెస్ అయ్యి మరి ఈరోజు మరి మన రాష్ట్రంలో జరిగే అభివృద్ధి సంక్షేమం అందరికీ చెప్పాం, అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది 80% సాటిస్ఫాక్షన్ ఉంది. మరి రోజు రోజుకి సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది తప్ప ఎక్కడ తగ్గట్లేదు. ఎందుకంటే క్లియర్గా ఇది తెలుస్తుంది, అది అవినీతి పార్టీ, ఇదేమో ప్రజలకు పనిచేసే పార్టీ అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మంచి మెజార్టీతో మేము నగుదాం. పవన్ కళ్యాణ్ ఎవరి మనిషి? మీ మనిషా లేకపోతే జగన్ మనిషా? ఎందుకంటే మీ మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది తెలుగుదేశం పార్టీకి, పవన్ కళ్యాణ్కి, పైకి మాత్రం విడివిడిగా పోటీ చేస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు. నిన్న మెట్ల సత్యనారాయణ గారి అబ్బాయి కూడా ఒక వీడియో క్లిప్ వచ్చింది, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అంత తెలిపోయింది, పవన్ కళ్యాణ్ మన మనిషేను అని చెప్పేసి అని. పవన్ కళ్యాణ్ గారితో తెలుగుదేశం పార్టీ లోపాయకారి ఒప్పందం ఉందా? అది మీకు ప్లస్ అవుతుందా ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీ ముమ్మడు నియోజకవర్గం? లోపాయకారి ఒప్పందాలు ఏమీ లేవు, త్రిముఖ పోటీ నడుస్తుంది. మా దగ్గర అయితే క్లియర్గా త్రిముఖ పోటీ నడుస్తుంది. లోపాయకారి ఒప్పందాలు అటువంటివి ఉంటే మరి డైరెక్ట్గా పొత్తే పెట్టుకుందరు తప్ప అటువంటిది చేస్తే దానికి అడ్వాంటేజ్ ఉంది. గతంలో మనకు సహకారం చేసాడు, సడన్గా మధ్యలో యూటర్న్ తీసుకుని అతను తప్పుడు ట్రాక్లోకి వెళ్ళి ఈరోజు అతను క్యారియర్ పాడు చేసుకునే పరిస్థితి తీసుకుంటున్నాడు. మరి అతను కూడా అన్ని చోట్ల పోటీ పెట్టాడు, ఎంతమంది వస్తారో మీరే చూస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మా పార్టీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాదే అవుతుంది. హైయెస్ట్గా 120 నుంచి 240 సీట్లతో ఈరోజు మా రాష్ట్ర ప్రజలందరూ తీర్పిస్తారు క్లియర్గా. బుచ్చిబాబు గారు అందరి మనిషి కాదు, కొందరు మనిషే. ఆయన దగ్గరికి ఎవరు పోలేరు, ఒక క్వార్టరీ ఉంటుంది, అది దాటిపోవడం చాలా కష్టం అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. బుచ్చిబాబు గారు ఎవరితో కలవరా? అసలు అందరితో అందరు కలుస్తారా? ఎమ్మెల్యే తర్వాత మీ దగ్గరికి వచ్చారా? మాట్లాడారా? మన చుట్టూ కొంతమంది ఉంటారు, వాళ్ళు దాటి పోలేరని చెప్తున్నారు.
వారిని అడిగినే క్లారిఫికేషన్ ముమ్మడి వారి ప్రజలు తెలియదీసుకుందాం. అదే అది ప్రతిపక్షాల కుట్ర, ఎందుకంటే మా మీద స్వయంగా ఏది ఆరోపణ చేసే ఛాన్సాలు ఇవ్వలేదు ప్రతిపక్షాలకి. ఏదో కుట్ర ప్రతిపక్షం ఏదో చెప్పాలి కాబట్టి అటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. మా ఆఫీస్కి వచ్చిన వాళ్ళు కానీ మా ఇంటికి వచ్చిన వాళ్ళు కానీ ఎవరు వచ్చినా మళ్ళీ మమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు, ఎందుకంటే మాకు ఎవరో క్వార్టర్ ఎక్కలేదు. డైరెక్ట్గా నేను అందరితో కలిపే ఉంటాను, ఎవరిద అడ్డేసి ఇది ఉండదు. 100% ప్రజల మనుషమే, ప్రజలతో చేస్తాం. 5 సంవత్సరాలు కూడా ఎక్కడ ఒక్క రూపాయి ఆశించకుండా ఎప్పుడు ఈ నియోజకవర్గంలో ఎవరు లేదు. నేను స్వయంగా ఏది ఆశించకుండా మరి 5 సంవత్సరాలు కష్టపడి 1800 కోట్లు తెచ్చి అభివృద్ధి సంక్షేమం చేసాం. కాకినాడ ఒలిపెట్టి రారట్టు కదా మీరు ముమ్మడి వారికి, అది కూడా చెప్తున్నారు వాళ్ళు. నేను ఉండేది అదే కాకినాడ. డైలీ మా ఎక్కడ ఇల్లు ఉందో అక్కడ ఇల్లు ఉంది, మాకు సొంత ఇల్లు. డైలీ మార్నింగ్ మేము ఆఫీస్కి వచ్చినట్టుగా 9 గంటలకి వస్తాం, మళ్ళీ నైట్ 7-8 గంటలకి కాకినాడ వెళ్ళడం జరుగుతుంది. ఏదైనా పని ఉన్నప్పుడు ఎక్కువ ఎక్కడ స్టే చేస్తాం, అది అన్ని ఆరోపణలు అంతే. మీరు చెప్పండి, ముమ్మడి వరం నియోజకవర్గ ప్రజలు 5 పాయింట్లు చెప్పండి, మీకెందుకు ఓటు వేయాలి? ముమ్మడి వరం నియోజకవర్గ ప్రజలు మా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున 350 కిలోమీటర్లు విలేజ్లో సీసీ రోడ్లు వేసాం. మరి మేము వచ్చినట్టుగా విద్యుత్ చాలా ఇబ్బంది పడేది. 3 సబ్స్టేషన్లు, 132 కేవీ సబ్స్టేషన్, 232 కేవీ సబ్స్టేషన్, 50 కోట్లతో ఈరోజు కరెంటు తెచ్చి అక్వా రైతులను ఆదుకున్నాం. మరి హౌసింగ్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పవర్ ఇస్తున్నాం. మరి అదే కాకుండా ఈరోజు డ్రింకింగ్ వాటర్ మేజర్ సమస్య మా నియోజకవర్గంలో. మరి డ్రింకింగ్ వాటర్ ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడానికి ఆల్రెడీ 200 కోట్లు శాంక్షన్ చేసి టెండర్లు పిలుస్తున్నాం. మరి తొందరలో 150 కోట్లు తెచ్చి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తాం మా నియోజకవర్గ స్థాయి అంతా కూడా. అదే కాకుండా తీర ప్రాంత గ్రామాల్లో అగ్నికుల క్షత్రియ సోదరులు ఎక్కువ ఉన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా 11 సైక్లోన్ సెంటర్లు, గత 10 సంవత్సరాలు ఒకటి కూడా కట్టలేదు. 11 సైక్లోన్ సెంటర్లు కట్టి ఈరోజు సైక్లోన్లు వచ్చినప్పుడు ఏ విధమైన అదే కాకుండా ఈ 5 సంవత్సరాల్లో రైతాంగానికి ఎక్కడ కూడా చివరి ఎకరా దాకా నీరిచ్చాం. బ్రహ్మాండంగా 5 సంవత్సరాలు పంటలు పండించుకున్నారు, రైతులు అందరూ హ్యాపీగా ఉన్నారు. రైతులకి అనేక రకాల మరి రైతులు రుణమాఫీ చేసాం, ఇలా అన్నదాత సుఖీభావ ఇస్తాం. మరి వాడికి కావాల్సిన ట్రాక్టర్స్ కానీ కృషి ట్రాక్టర్ కానీ ఎన్నో పనిముట్లు మరి సబ్సిడీ మీద పెద్ద ఎత్తున రైతులకు ఇచ్చాం. వాళ్ళందరూ రైతాంగం అంతా హ్యాపీగా ఉన్నారు. ఒక ప్రశ్న అడుగుతాను, దానికి మీరు సూటిగా సమాధానం చెప్పాలి. దీని గురించే వాళ్ళంతా ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు, మీ దృష్టికి వచ్చిందో అది నాకే తెలియదు, కానీ నా దృష్టికి వచ్చింది. సో ప్రజలకు క్లారిఫికేషన్ అనేది మా ఛానల్ ద్వారా మీరు ఇవ్వాలి. ఇసుక మాఫియా అంటే కేర్ ఆఫ్ బుచ్చిబాబు, బుచ్చిబాబు గారు అంటే ఇసుక మాఫియా. 100 కోట్లు, 100 లక్షల కోట్లు, 100 కోట్లు అంతా ఆయన ఖాతాలోకి వెళ్ళిపోతున్నాయి. ఇసుక దొరకట్లేదు ముమ్మడి వరంలో అంటున్నారు, అవునా? అవునా? మీ సార్ని అడుగుతాం చెప్పండి. అసలు మా నియోజకవర్గంలో మంచినీటి ఇసుక అనేది లేదు, ఓన్లీ సాల్ట్ వాటర్లో తీసి ఇసుక సీజనల్గా తీస్తారు. అది కూడా ట్రాక్టర్ల మీద తోలుకునే పరిస్థితి. ఆ ర్యాంప్స్ కూడా చాలా ర్యాంపులు ఆగిపోతే 2-3 ర్యాంపులు మట్టుకే పర్మిషన్ ఇచ్చారు, అది మట్టుకే నడుస్తుంది తప్ప స్లాబ్ వేసుకోవాలన్నా ఏది వేసుకోవాలన్నా రాజమండ్రి నుంచి బయట నుంచి తెచ్చుకునే పరిస్థితి మా నియోజకవర్గంలో. తీవ్రమైన ఆరోపణ వచ్చింది, మీరు ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారు? ఎందుకు తిప్పికొట్టలేదు, మేము ఎప్పుడు తిప్పికొట్టాం. అసలు జగన్మోహన్ రెడ్డి మా ముమ్మడి వరం వచ్చినప్పుడు 500 కేసులు పెట్టించాడు, ఒక్క కేసు ఇసుకలో పెట్టించినట్టు మమ్మల్ని చూపించమంటారు జగన్మోహన్ రెడ్డి? ఇవన్నీ కావాలన్న ఆరోపణలు, ఏది నన్ను కామెంట్ చేసి అర్హత. మా విద్యుత్కి ఇవ్వాల్సిన డబ్బు 16,000 కోట్లు దొబ్బేసి 10,000 కోట్లు జగన్కి ఇచ్చాడు. కానీ 600 కోట్లు ఇవ్వాలి, 600 కోట్లు 1,000 కోట్లు కూడా వసూలు చేస్తాం. మళ్ళా మేము నెగ్గినే కేసీఆర్ దగ్గర, కేసీఆర్ని మళ్ళీ ఎక్కడ కావాలి అక్కడ పంపించేస్తాం. మా నియోజకవర్గం మా రాష్ట్రం వచ్చే అది కేన వచ్చేయమని చెప్తాం. సో చివరిగా మీరేం చెప్పదలుచుకున్నారు ముమ్మడి వర్గ నియోజకవర్గ ప్రజలకు? మా ముమ్మడి వరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒకటే నినాదం తెలుందా, వచ్చే ఈ ఎలక్షన్లో ఈ 5 సంవత్సరాల్లో మేజర్ సమస్య మాకు 8 CPW స్కీమ్స్ ద్వారా మంచినీటి సరఫరా చేస్తాం. ఇక్కడ చుట్టుపక్కలంతా సాల్ట్ వాటర్ ఏరియా, గ్రౌండ్లో సాల్ట్ వాటర్ మంచినీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే ఓల్డ్ స్కీమ్స్ అయిపోయినాయి. ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఆధునీకరణ చేసి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చాం, ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం. ఆల్రెడీ 200 కోట్లు తెచ్చాం, మెయిన్గా ఇచ్చేది అది. ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? ఎంత మెజార్టీతో గెలిచి చంద్రబాబు గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు?
నేను ఎవరో పబ్లిక్ తెలియకుండా నాకు 29,500 ఓట్లతో మెజార్టీ నాకు నెగ్గి వెళ్ళినప్పుడు, ఇప్పుడు నేనైతే 1,800 కోట్లు తెచ్చి 175,000 కుటుంబాలని ఈరోజు ప్రభుత్వం నుంచి సంక్షేమం ఇచ్చాం. తప్పనిసరిగా 50,000 ఓట్ల మెజార్టీతో ఈ రాష్ట్రం అంత మెజార్టీ ఇస్తున్నారా? పక్కానా? బుచ్చివాల్ గారిని గెలిపిస్తున్నారా? రాజు గారిని గెలిపిస్తున్నారా? అయితే ఫైనల్ గా మీరే ఒక సమాధానం చెప్పాలి, గెలిస్తే వారికి క్యాబినెట్ మినిస్ట్రీ కావాలా వద్దా? మళ్ళీ ఇంకోసారి ఇంకోసారి ఉండవల్లి దాకా వినపడాలి. అదే కాకుండా ఈరోజు బాలయోగ్ గారు అబ్బాయిని మాకు ఎంపీ అభ్యర్థిగా అవ్వటం మా నియోజకవర్గానికి బాగా ప్లస్ పాయింట్. ఎందుకంటే బాలయోగ్ గారు చిరస్మరణీయంగా ఇక్కడ అన్ని గ్రామాలు అభివృద్ధి చేసింది మాకు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం బాలయోగ్ గారే. మరి అటువంటి పుత్రరత్నాన్ని మాకు ఇచ్చారు కాబట్టి 10,000 ఓట్లు అదనంగా మాకు మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఆయన నేను కూడా మంచి మెజార్టీతో సమాధానం చెప్పట్లే, మేము అందరూ క్యాబినెట్ మినిస్టర్ కావాలని కోరుకుంటాం, మీరు చెప్పాలిగా సమాధానం. అది ముఖ్యమంత్రి గారు అప్పుడు వచ్చిన ఈక్వేషన్స్ బట్టి ఇస్తారా ప్రాధాన్యత? మన వ్యక్తిగతంగా మమ్మల్ని కూడా చూసారు, ప్రాధాన్యత ఇష్టం ఉంటుంది కదా, ఎవరైనా కావాలనుకుంటారా? వద్దని ఎవరనుకుంటాం? ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి ఈక్వేషన్ బట్టి ఏది చేసినా మీ ఆనందమే. ఆల్ ది బెస్ట్ సుబ్బరాజు గారు. సార్ ఈసారి మాత్రం సుబ్బరాజు గారు, బుచ్చిబాబా అని పిలిచిన సుబ్బరాజు గారు ఎట్టి పరిస్థితుల్లో అధికమైన గెలుస్తాం, విజయటంకా మోగిస్తాం చెప్పుకొని వస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వెంకటతో విశ్వనాథ్, ప్రైమ్ నైన్ న్యూస్ ముమ్మిడివరం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.